ప్రపంచాన్ని మభ్యపెట్టడానికి చైనా చేయని ప్రయత్నం అంటూ ఉండదు. వాస్తవాలను దాచటం, అబద్ధాలను ప్రచురించటం, దాన్ని పంచటం ఈ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. లడఖ్ సరిహద్దుల్లో భారత సైన్యం చేతిలో పరాభవం తిన్న అనంతరం ఈ తరహా విద్యకు చాలా పదును పెట్టింది చైనా. అయితే ఎప్పటిలాగే ఈ ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. చైనా కపట బుద్ధి ఏమిటో చాలా క్లియర్ గా ప్రపంచానికి తెలిసిపోయింది. తన సైనిక శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి చైనా తరచూ వీడియోలను విడుదల చేస్తూ ఉంటుంది. లడఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది రోజులు క్రిందట ఇలాగే ఓ వీడియోను బయటకు వదిలింది. చైనా ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన ఆ వీడియోలో ఆ దేశ వైమానిక శక్తి గురించి గొప్పగా చెప్పారు. అయితే అదంతా వట్టి అబోత కల్పన. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల తమ అధికారిక వీవో హ్యాండిల్ ద్వారా బాంబర్ అటాక్ వీడియో అనేది ఒకటి విడుదల చేసింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు ట్రాన్స్ఫార్మర్, రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్, ది హాట్ లాకర్ సినిమాల్లో కొన్ని దృశ్యాలను చైనా వాయుసేన వీడియోలో తెలివిగా వాడుకున్నారు. ఈ విషయాన్ని హాంకాంగ్ కు చెందిన యాపిల్ డైలీ హెచ్కే బయటపెట్టింది. ఏఎఫ్ రిలీజ్ చేసిన వీడియోలోని దృశ్యాన్ని హాలీవుడ్ సినిమాలో దృశ్యాలను చూపిస్తూ రెండింటిని పక్కపక్కన పెట్టి ట్వీట్ చేసింది. ఇప్పుడు ఇది భయంకరమైన వైరల్ అవుతుంది. చైనీస్ H-66 బాంబర్లు అమెరికాకు చెందిన ఓ స్థావరంపై క్షిపణి దాడి చేస్తున్నట్లు మరో వీడియోలో చూపించారు. దీన్ని PLAAF తన అధికారిక వీబో హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది కూడా. అయితే హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్ గా చూసేవాళ్లు చైనా మోసాన్ని ఇట్టే పసికట్టేస్తారు. హాట్ లాకర్, ట్రాన్స్ఫార్మర్, ది రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్, ది రాక్ లాంటి సినిమాల నుంచి కొన్ని క్లిప్పింగ్లు తీసుకుని బాంబర్ అటాక్ వీడియోలో కాపీ కొట్టినట్లు ఈ దృశ్యాలను చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. హాలీవుడ్ సినిమాల్లో నుంచి కాపీ కొట్టిన దృశ్యాల్లో చైనా రూపొందించిన వీడియోలను దృశ్యాలను సరిపోల్చుతూ నెటిజన్లు సరదాగా ఆడేసుకుంటున్నారు. పోయి మరి ఎంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఆ దేశ ప్రజలకే ఎంతో అవమానం. అయినా సరే అక్కడ ఉంది చైనా, దానికి సిగ్గు శరం అనేది ఏమాత్రం ఉండదు. ఎంత ఉమ్మినా తుడుచుకోవడం, మళ్లీ ఉమ్మివేయమని ప్రపంచ ముందు నిలబడడం, ఇది చైనాకి ఎంత చెప్పినా అలవాటే. అవును మరి, అది వారి జీవితం నుండి పోనే పోదు. ఇది మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఎట్టకేలకి ఈ విషయం కాస్త జిన్పింగ్ చెవిన పడిందో ఏమో. కాస్త బుద్ధిమంతుడిలా చాలా చక్కగా నటించేశాడు. జాతీయ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంతి మంత్రాన్ని జపిస్తున్నాడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ శాంతి వచనాలని చాగంటి కంటే ఎక్కువగా వల్లేశారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ప్రచ్ఛన్న యుద్ధం లాంటిది తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు అయ్యగారు. ఇక ఈ సభా సమావేశంలో రికార్డు చేసిన వీడియో సందేశంలో జిన్పింగ్ ఈ విషయాలను వెల్లడించారు. అచ్చం మనకి చాగంటి వారి వీడియో చూస్తున్నట్టే ఉంటుంది, కానీ డబ్బింగ్ చెప్పేది మాత్రం మన జిన్పింగ్. కాబట్టి మనం ఏమాత్రం నమ్మకూడదు అనేది సత్యం. దేశాల మధ్య భేదాభిప్రాయాలు సహజమైనని, అయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జిన్పింగ్ కుయుక్తులు పలుకుతూ ఉన్నారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద దేశమైన చైనా శాంతియుత సహకార సంబంధ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు అధ్యక్షుడు జిన్పింగ్. తాము ఎన్నటికీ విస్తరణ ఆధిపత్యం ప్రభావితం చేయాలని భావించడం లేదు, ప్రచ్ఛన్న యుద్ధం అసలే వద్దు అని మొత్తుకుంటూ ఉన్నారు. ఇతర దేశాలతో ఉన్న విభేదాలను తగ్గించుకుంటామని, సంభాషణల ద్వారా, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటామని అన్నారు జిన్పింగ్. అయితే ఇంకొక విషయం కూడా యాడ్ చేస్తే బాగుండేది. నాకు సిగ్గు వచ్చింది, నేను మారిపోయాను అని కూడా చెప్పి ఉంటే ప్రజలకి కాస్త నమ్మకం కలిగి ఉండేదేమో జిన్పింగ్ మారిపోయాడేమో అని. కానీ అది అసంభవం. ఇప్పటికే వైరస్ విషయంలో చైనా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అదే సమయంలో భారత్ సరిహద్దులు దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూనే ఉంది. ఎట్టకేలకి ఇండియా, ఒకసారి కాళ్ళు మరోసారి నడుము, ఇప్పుడు ఏకంగా పేక మీదే కత్తి పెట్టేటప్పటికీ ఏమాత్రం అర్థం కాక జిన్పింగ్ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఏం చేయాలో తెలియక ఈ చాగంటి జపాలు చేస్తూ ఉన్నాడు జిన్పింగ్. మరి ఈ చైనా అయ్యగారు వీడియోల ద్వారా చెప్పేది ఒకటి, చేతల ద్వారా చేసేది ఒకటి. మరి ఈ చైనా నక్కలను నమ్మేదెలా, నమ్మాలా వద్దా అనే మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.